ఏంద్రా అన్యాయం పెడతాంది రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హిందూపురం నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చౌళూరులో సొంత పార్టీ కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్నారు. హత్యకు గురైన వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పెద్దిరెడ్డి చౌళూరుకు వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు పెద్దిరెడ్డి కారును అడ్డుకుని నిరసన తెలిపారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డిని వైసీపీ శ్రేణులు అక్కడ అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నవీన్, దారుణ హత్యకు గురైన హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి పెద్దిరెడ్డి వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డికి రామకృష్ణారెడ్డి అనుచరులు ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర నిరసన ఎదురైంది. ఏదైతే హత్యకు దారుణంగా హత్య చేశారో హత్యకు పాల్పడిన వారు వెనుక ఖచ్చితంగా వైసీపీ నేతల హస్తం ఉంది. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఏదైతే రామకృష్ణారెడ్డి హత్య వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ తో పాటు మరికొందరు వైసీపీ నేతల హస్తం ఉంది. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డిని వైసీపీ నేతలే వేధించి హింసించి దారుణంగా హత్య చేశారు. ఏదైతే ఇంటి దగ్గర దారుణంగా హత్య చేసే అంత వర్గశత్రుత్వం కానీ ఏ వక్తృత్వం లేదు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయ కక్షతోనే తన తమ్ముణ్ణి హత్య చేశారంటూ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి రామకృష్ణారెడ్డి సోదరి తీసుకెళ్లారు. ఖచ్చితంగా తన సోదరుణ్ణి వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ కొంతమంది నేతలు కక్షగట్టి వేధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా ఈ వేధింపులు ఎక్కువైనాయి. ఏదైతే ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ ను వ్యతిరేకించి అసమ్మతి వర్గంగా ఉన్నారో అప్పటి నుంచి కూడా మరింతగా వేధించారు. పోలీసులు తన తమ్ముడిని తీవ్ర అన్ని రకాలు కూడా ఇబ్బందులు పెట్టారు. కొంతమంది నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోకపోగా తమ్ముణ్ణి మరింతగా ఇబ్బందులు గురిచేసే రీతిలో వివరించారు. కొందరు పోలీసులు వ్యవహార తీరు కూడా సరిగా లేదు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేశారు. ఈ తరహాలో వేధించి చివరకు ఇంటి ముందే దారుణంగా హత్య చేశారు. వైసీపీని నమ్ముకొని పనిచేసిన తన సోదరుడికి ఈ తరహా ఈ తరహాలో హత్యకు గురి కావడానికి ఖచ్చితంగా కొందరు వైసీపీ నేతల హస్తం ఉంది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎవరైతే హత్యకు పాల్పడారో హత్యకు పాల్పడిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో తాము ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా చౌళూరు రామకృష్ణారెడ్డి అనుచరులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి పెద్దిరెడ్డి వాహనానికి అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. ఎవరైతే హత్యకు పాల్పడినవారో హత్యకు పాల్పడినవారు వైసీపీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వాహనాన్ని అడ్డగించి వాహనం ముందు బయటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నవీన్, థ్యాంక్ యూ సురేష్. Thank you.
ఈరోజు